రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజే చుట్టూ ఉచ్చుబీగుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వాజే ప్రమేయం ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ నెల 25 వరకు వాజే కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు సచిన్ వాజేపై సస్పెన్షన్ వేటు వేసింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం వద్ద గుర్తించిన పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజేను మహారాష్ట్ర సర్కార్ సస్పెండ్ చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వాజేను అరెస్ట్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 63 మంది గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేసి కిల్లింగ్ మెషిన్ గా పేరు తెచ్చుకున్న ఆయన గతంలోనూ ఓ బాంబు పేలుడు కేసులో నిందితుడు కస్టడీలో మరణించడంతో సస్పెన్షన్ కు గురయ్యారు. 1990లో మహారాష్ట్ర పోలీసు విభాగంలో చేరిన సచిన్ వాజే తొలుత నక్సల్ ప్రభావిత గడ్చిరౌలిలో పనిచేశారు. ఆ తర్వాత ఠానే పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి పెద్ద కేసులు దర్యాప్తు చేస్తూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 2003లో ఘాట్కోపర్ బాంబు పేలుడు కేసులో క్వాజా యూనిస్ అనే ఇంజనీర్ ను అరెస్ట్ చేయగా నిందితుడు కస్టడీలో చనిపోయారు. ఈ కేసుకు సంబంధించి 2004లో సస్పెండ్ అయిన వాజే పోస్టింగ్ ఇవ్వకపోవడంతో 2008లో పోలీస్ శాఖకు రాజీనామా చేసి శివసేనలో చేరారు. సాంకేతికతపై మంచి పట్టున్న సచిన్ వాజే 2010లో లైబరీ అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్ ప్రారంభించారు. ఫోన్ కాల్స్ వినడం, మెసేజ్లను చూసేలా ఓ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడంతో పాటు షీనా బోరా హత్య, నవంబర్ 26లో డేవిడ్ హెడ్లీపై 2 పుస్తకాలు కూడా రాశారు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కోవిడ్ కారణంగా పోలీసు అధికారులు సరిపోవడం లేదంటూ సచిన్ వాజేకు అత్యంత కీలకమైన క్రైమ్ ఇంటెలిజెన్స్ పోస్టింగ్ ఇచ్చారు. టీఆర్పీ కుంభకోణం ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ఓ టీవీ చీఫ్ ఎడిటర్ అరెస్టు కేసు, హృతిక్ రోషన్ కు ఫేక్ ఈమెయిల్ కేసు, కార్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా కుంభకోణం వంటి కేసుల్ని వాజే పర్యవేక్షించారు. ఫిబ్రవరి 25న రిలయన్స్ అధినేత ముఖేష్ ఇంటి వద్ద ఓ స్కార్పియో వాహనంలో కొన్ని జిలటిన్ స్టిక్స్ బయటపడ్డాయి. కేసు దర్యాప్తులో భాగంగా సచిన్ వాజే ఆ ప్రదేశానికి వచ్చారు. అంబానీ ఇంటి ముందున్న వాహనం థానేలోని కార్ల ఇంటీరియర్ వ్యాపారి మన్సుఖ్ హిరేందిగా గుర్తించారు. అప్పటికీ వారం ముందే తన వాహనాన్ని ఎవరో అపహరించారని మన్సుఖ్ కేసు పెట్టారు. ఇంతలోనే ఓ సముద్రపు పాయలో మన్సుఖ్ శవమై కనిపించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. అతని మాస్క్ వెనుక 5 హ్యాండ్ కర్చీఫ్లు, శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మన్సుఖ్ ఈతగాడు కావడంతో హత్యగా పేర్కొంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంబానీ నివాసం వద్ద గుర్తించిన స్కార్పియోను గతంలో 4 నెలలు వాజే వాడినట్లు మన్సుఖ్ కుటుంబీకులు ఆరోపించారు. నవంబర్లో అర్నబ్ గోస్వామి అరెస్టు సమయంలో ముంబైలోని వర్లీకి ఇదే స్కార్పియోలో సచిన్ వాజే వచ్చినట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రసారం చేసింది. రాజకీయ ప్రకంపనలు సృష్టించి మన్సుఖ్ కుటుంబీకుల ప్రకటనకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటన కూడా తోడైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. గత శుక్రవారం సచిన్ వాజే ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ గత శనివారం సచిన్ వాజేను 12 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. ఈ నెల 14న కోర్టు ముందు ప్రవేశపెట్టగా 25వ తేదీ వరకు ఎన్ఐఏ కస్టడీకి అనుమతించింది. వాస్తవానికి స్కార్పియో అసలు యజమాని శామ్ న్యూటన్. లక్షల విలువైన కారు ఇంటీరియర్ పనులు చేయించుకున్న శామ్ డబ్బులకు బదులు పాత స్కార్పియోను మన్సుఖ్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత ఆ వాహనం మన్సుఖ్ నుంచి సచిన్ చేతికి వెళ్లింది. నిందితులు పేలుడు పదార్థాలున్న కారును అంబానీ ఇంటి సమీపంలో వదిలేసిన తర్వాత వారు వాడిన ఇన్నోవా వాహనం క్రైమ్ ఇంటెలిజెన్స్ కు చెందిందిగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఐయులోని మరికొందరు అధికారుల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ మిస్టరీ కొనసాగే అవకాశం ఉంది.